సముద్రానికి మీకు తల్లిబిడ్డలంటి సంబంధం ఉంటుంది. దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి. ఎక్కువ చేపలు పడదామని ఉంటుంది, కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది. మీకు కావాల్సినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది. మళ్ళీ సముద్రంలోకి వెళ్లేలోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే దేశపాండే తమ్ముడు, రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను, మిగతా ఉన్న అక్కడ మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? పార్క్ విషయంలో భాయికి నీ మీద చాలా కోపంగా ఉంది. భాయి కోపం, నీ కోపం, నా కోపం, తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. భాయి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చాం. ఎలా చెప్పను నీకు. నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. భాయి కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే. ఇందాక దేని కోపం అన్నా, అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు. కష్టం, బట్ దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. భూకంపం గురించి వినే ఉంటారు. నేచర్ కోపాలు అదొకటి. శాంపుల్ సైజ్ ఇంతే గాని ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఇది తెలిసి తారు సదమన